హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో ఫ్రెండ్స్. ఇప్పుడు నేను విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నాను, విజయవాడ వెళ్తున్నాను. ఇది జన్మభూమి ఎక్స్ప్రెస్. జన్మభూమి ఎక్స్ప్రెస్ మనకి ఇక్కడ 6:15 స్టార్ట్ అవుతుంది, విజయవాడ వెళ్ళేసరికి 12:30 అవుతుంది. ఇది ఏసీ చైర్ కార్. ఏసీ చైర్ కార్కి అయితే 600 రూపీస్ టికెట్ విశాఖపట్నం నుండి విజయవాడ. నార్మల్ సెకండ్ సిట్టింగ్ కూడా ఉంటుంది, సెకండ్ సిట్టింగ్ అయితే 200 రూపీస్ అలా చార్జ్ చేస్తుంది. మీరు ఇప్పుడు చూస్తుంది అన్నవరం దేవస్థానం. అన్నవరం దేవస్థానం ఆ కనిపిస్తుంది నేషనల్ హైవే. మధ్యాహ్నం 12:30కి కరెక్ట్గా విజయవాడ వచ్చాం. ఇక్కడ ఆంజనేయ విలాస్ అనే ఒక హోటల్ ఉంది, ఇక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్పారు. అందుకే ఇక్కడ లంచ్ చేసేసి ఇక్కడ నుండి మనం స్టే చేసే హోటల్కి వెళ్తున్నాం. ఆటోలో మనం స్టే చేసే హోటల్ ఇది, ఇది నోవటెల్ హోటల్ విజయవాడలో. టైం ఆల్రెడీ 4:40, 4 to 5 స్నాక్స్ మనం ఇంకొంచెం వెయిట్ చేస్తే అయిపోయింది. ఇక్కడ హోటల్లో కోర్ట్యార్డ్ ఉంటుంది. ఈవినింగ్ 4:30 to 5:30 ఎవ్రీడే మనకి స్నాక్స్ ఉంటాయి, స్నాక్స్ అండ్ టీ ఉంటుంది. దానికైతే ఏం చార్జ్ చేయరు. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఫ్రైడ్ ఇడ్లీ, అది ఇప్పుడు అది చూస్తున్నారు కదా బంగాళదుంప ముక్కల్లా కనిపిస్తున్నాయి, అదైతే ఫ్రైడ్ ఇడ్లీ అంట. తిని చూద్దాం ఎలా ఉంటుందో. ఎలా ఉంది అనియా రోస్టెడ్ ఇడ్లీ? ఇడ్లీ కదా మగా, ఇడ్లీ ఇడ్లీని ఫ్రై చేసాను కదా, కారం వేసి బాగుంది, టేస్ట్ బాగుంది. రోస్టెడ్ ఇడ్లీ వెరైటీగా ఉంది టేస్ట్ అయితే టైం అది అవుతుంది. ఇప్పుడే టీ తాగాం, టీ అయితే బాగుంది, టీ బాగుంది, స్నాక్స్ కూడా బాగున్నాయి. చెప్పిన కదా స్నాక్స్ అయితే వెరైటీ ఉంటుంది, ఏదో ఫ్రైడ్ ఇడ్లీ ఏమంటే రోస్టెడ్ ఇడ్లీ అంటారు. ఇప్పుడు టెరస్కి వెళ్తున్నాం పూల్కి, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళండి. ప్రజెంట్ అయితే పూల్కి వెళ్తున్నాం, స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాం. లిఫ్ట్లో ఉన్నాం, లిఫ్ట్ చూడొచ్చు మీరు. లిఫ్ట్లో ఉండి సిటీ వ్యూ కూడా బాగుంది. ఇక్కడ నోవటెల్ హోటల్లో టెర్రస్ పై నుండి బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. విజయవాడ సిటీ వ్యూ చూపిస్తాను చూడండి. ఇదంతా వాకింగ్ ట్రాక్ అన్నమాట, ఇదంతా వాకింగ్ ట్రాక్. మీకు టెర్రస్ మీద చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంటుంది. వాకింగ్ ట్రాక్ మీదకి ఓన్లీ ఈ రన్నింగ్ షూస్తో మాత్రమే అలౌ చేస్తారు. రన్నింగ్ షూస్ కానీ వాకింగ్ షూస్ కానీ వేసుకోవాలి. స్విమ్మింగ్ పూల్ ఏరియాకి వచ్చాం. ఇక్కడ పూల్ తాలూకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక బోర్డు ఉంది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ది. టెర్రస్ మీద కరెక్ట్గా మనకి స్విమ్మింగ్ పూల్కి ఆపోజిట్లో ఇక్కడ జిమ్ కూడా ఉంది, మీరు చూడొచ్చు ఆ లోపల ఉన్న జిమ్. ఇక్కడైతే ఒక రెస్టో బార్ కూడా ఉంది. జిమ్లో వీడియో తీయనవలేదు, ఎలా చేయలేదు వాళ్ళు. జిమ్ పక్కనే రెస్టో బార్ ఉంది, రెస్టో బార్కి ఆపోజిట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఈ లొకేషన్ అయితే అద్దెరిపోయింది అసలు. ఈవినింగ్ అయితే ఇక్కడికి వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, బాగా రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడైతే టైం 5:30 అవుతుంది.
జిమ్ కి పక్కనే కామ్ అని చెప్పి ఒక సెలూన్ ఉంది, సెలూన్ అండ్ స్పా. జిమ్ అయితే హోటల్లో స్టే చేసే గెస్ట్కి అయితే ఫ్రీ, మనకి స్పాకి అయితే మనం పే చేసుకోవాలి. మేము కొంతసేపు అక్కడ పైన స్పెండ్ చేసేసి కొంచెం అలా సిటీలో తిరగొద్దని చెప్పి కిందకి దిగుతున్నాం. లిఫ్ట్లో ఉండి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇది విజయవాడ నోవాటెల్ హోటల్ ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. బయటికి వెళ్ళి ఒక 1 అవర్ అలా తిరిగేసి మళ్ళీ 6:30-7 o'clock హోటల్కి వచ్చాం. డిన్నర్కి వెళ్ళాలి, 7:30 ఆ టైంకి డిన్నర్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. నైట్ లైట్లో అయితే ఈ టెర్రస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ స్పా ఒకటి, జిమ్ ఒకటి, పక్కనే స్విమ్మింగ్ పూల్, ఇక్కడ కూర్చోడానికి కూడా మంచి ప్లేస్ ఉంది. హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ నుండి సిటీ వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇది నోవాటెల్ హోటల్లో గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాం. ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడ మనకి రెస్టారెంట్లో కాంప్లిమెంటరీ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కానీ లంచ్ కానీ మొత్తం 2 times మనకి కాంప్లిమెంటరీ ఉంటుంది. ఈ రెస్టారెంట్ పేరైతే ఫుడ్ ఎక్స్చేంజ్. నోవాటెల్లో రెస్టారెంట్ పేరైతే ఫుడ్ ఎక్స్చేంజ్. ఇది రెస్టారెంట్ కరెక్ట్గా రిసెప్షన్ పక్కనే ఉంటుంది. చాలా పెద్ద రెస్టారెంట్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో నోవాటెల్లో అన్లిమిటెడ్ బఫెట్ డిన్నర్ని చూపిస్తాను. అందులో ఏ ఐటమ్స్ ఉన్నాయి, టేస్ట్ అయితే ఎలా ఉంది మొత్తం మీకు చెప్తాను. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ ఆల్, బై.